ఎట్లా పెరిగారు మీ వాతావరణం? అది ఐ వాంట్ టు నో. ప్రజలకు కూడా ఆసక్తి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక బ్రాండ్. మా ఫాదర్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. నీకు నువ్వు ఆలోచించుకుని నీకు ఇష్టం వచ్చింది చెయ్యాలి, ఎప్పుడు ఎవరిని ఫాలో అవ్వకూడదు. పెద్దోళ్ళు అనేంత మాత్రం, నాకు వయసు ఉన్నంత మాత్రం నీకన్నా ఎక్కువ తెలుస్తుంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అని ఇలాంటివి కొన్ని వేరియస్ థింగ్స్ చెప్పారు. అవి నా మైండ్ డెఫినెట్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావం పడినాయి. ఎట్లా అంటే మీ స్నేహితులు వాళ్ళకు? యాప్ స్కూల్కి వెళ్ళటం మానేసి సినిమాలు చూసి కాలేజ్ దెబ్బలాట్లో పాల్గొని అలాంటివన్నీ ఏమేమి చేయకూడదు. నేను అనుకున్నా గొడవల గురించి అడగాలి సార్ అని, కరెక్ట్గా మీరు రిఫర్ చేశారు. గొడవల గురించి ఎందుకు అసలు గొడవల్లోకి వెళ్ళాలని ఆలోచన? ఆలోచన లేదు, అక్కడ అక్కడ ఉన్న పరిస్థితులు. గొడవలు అనేది మీ నేటివ్ ప్లేస్ వాటి గురించి చెప్పండి కాస్త. నేటివ్ ప్లేసా? నేటివ్ ప్లేస్ నాకు, నేను హైదరాబాద్లోనే ఉన్నానండి, హైదరాబాద్లోనే పుట్టాను. మోస్ట్లీ నా గ్రోయింగ్ ఇయర్స్ అంటే కొంచెం ఫార్మాటివ్ ఇయర్స్ అని అంటాం మనం, టీనేజ్ 18 to 23 లేదా 17 to 23 అదంతా విజయవాడలో. విజయవాడలో అక్కడ గొడవల్లో ఉండేవాళ్ళ? అచ్చా అచ్చా. అప్పుడు మీరు ఆ వంగవీటి సినిమా అప్పుడు అప్పుడు కూడా కొన్నిసార్లు రిఫర్ చేశారు, నేను టీవీలో వినడం జరిగింది. కరెక్ట్. అంటే ఏ వర్గం తరఫున ఎట్లా ఉండేవాళ్ళు? వర్గం అని లేదండి, కాలేజ్లో ఉండే గ్యాంగ్స్, అంటే డైరెక్ట్గా అఫిలియేషన్ అనేది లేదు, పెద్ద లోకల్గా ఉండే. సో అంటే మీకు మీ మనస్తత్వం మొదటి నుంచి కూడా అట్లా ఏదన్నా గొడవ జరుగుతుంటే ఆ దాటిలోకి వెళ్ళిపోయేవాళ్ళ? డెఫినెట్. అప్పుడు ఎవరు లెక్చరర్స్ కానీ వాళ్ళు ఎవరు కోప్పట్టడం ఇట్లా ఏమి ఉండేది కదా? రాలేదు, అట్లా వదిలేసేవాళ్ళ మిమ్మల్ని? అంటే తెలియదు కదండి, ఏదో వెనకాల చేస్తూ ఉంటారు కానీ కాలేజ్ లెక్చరర్స్ కంటే ఎప్పుడైనా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ లైట్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది, కానీ ఒక డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి అదర్వైజ్ అంత తెలిసింది. మీ పేరెంట్స్ వాళ్ళు మరి భరించే సహించేవాళ్ళ ఏమి ఇట్లా అని? సహించేవాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడ హైదరాబాద్లో ఉంటారు, నేను అక్కడ ఏం చేస్తానో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? చాలా మంచి పని చేసాను అనిపిస్తున్నారు. గొడవల్లో అనిపిస్తుంది, లేకపోతే నాకు శివ తీసేవాడిని కాదు, ఈ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ తీసేవాడిని కాదు. అప్పుడు నాకున్న ఎడ్యుకేషన్ అంతా రౌడీలతోనే క్రైమ్లోనే వచ్చింది, నాకు క్రిమినల్స్ తోటి తిరగడం. ఏ రకమైన ఎడ్యుకేషన్? ఇదే సినిమాలు తీసే ఎడ్యుకేషన్ వచ్చింది. దాని తర్వాత నేను నా యాక్చువల్గా ఇంజనీరింగ్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్. 4 ఏళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చేశాక నాకు సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ కూడా నేర్చుకోలేకపోయాను. సినిమాల మీద అట్రాక్ట్ అయ్యారు మీరు? అట్రాక్ట్ అయ్యి మీరు ఎట్లా దాంట్లోకి అప్రోచ్ అయ్యారు సినిమాకి? అంటే బేసిక్లీ స్టోరీస్ అని చెప్తా, ఇప్పుడు అక్కడ ఒక పర్టికులర్ టైంలో నాగార్జునకి చెప్పడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ ఓల్డ్ థింగ్ అని నువ్వు సలిపోయినా. ఆ చైన్ గొడవ అట్లా దాని ఎఫెక్ట్ ఏంటంటే చైన్ శివాలు ఆ చైన్ తోటి చేసింది అదంతా. కరెక్ట్. కానీ అంటే అప్పటి నుంచి కూడా మీరు అనేక సినిమాల్లో కూడా కొంచెం వైలెంట్ అప్రోచే ఎక్కువ ఇష్టపడుతుంటారా? వైలెంట్ అనేది కరెక్ట్ వర్డ్ కాదండి, ఐ వుడ్ సే పవర్. అంటే ఆ మనిషి ఏమి వైలెన్స్ చేయకపోవచ్చు, కానీ అతనికి ఉన్న పర్సనాలిటీలో ఉన్న ఒక పవర్ ఏదో ఉంటుందో దానికి నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతాను. అంటే యాక్చువల్లీ మీ సినిమాల ద్వారా ఏం సందేశం ఇవ్వాలని, ఏం సంకేతాలు ఇవ్వాలని మీ ఉద్దేశం? సందేశాలు ఇవ్వకూడదు అనే సందేశం ఇవ్వడానికి నా ప్రధాన ఉద్దేశం అండి సినిమాలు తీయటం. చాలామంది చెప్తుంటారు కదా, సమాజానికి మనం ఒక సందేశం ఇవ్వాలి, ఒక ఒక నీతి వ్యాఖ్యలు చెప్పాలి, నీతి సూత్రాలు చెప్పాలని అంటారు కదా మీరు. సమాజం గురించి ఎప్పుడు ఆలోచించండి, ఎందుకంటే నా గురించి ఆలోచించే నాకు టైం సరిపోదు. అది మీరు ఆలోచించరు కదా, మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? నేను చాలా ఆలోచిస్తాను, మనసుకి ఆలోచన లేదు. మనసు ఆలోచించేది మెదడు, మనసు కాదు. ఐ హావ్ ఎ మైండ్, ఐ డోంట్ హావ్ ఎ హార్ట్. ఓకే. హృదయం లేదంటారు? దయాదాక్షిణ్యాలు ఏముండవా? దయాదాక్షిణ్యాలు దాని అది కూడా ఆలోచనకు సంబంధించింది కదా. ఓకే. ఎట్లా ఇటువంటి తీసి మీరు ఈ సమాజాన్ని, ప్రత్యేకించి హిందూ సమాజాన్ని ఏమి చేయదలిచారు? ఇటువంటివి తీసండి ఏమనుకుంటున్నారు మీరు ఆ సినిమా గురించి? పాయింట్ ఏంటంటే కొన్ని లక్షల పాన్ వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్లో ఫారిన్ యాక్టర్స్ తోటి. ఇది కూడా ఫారిన్ యాక్టర్తో తీసాను, అది పాన్ కూడా కాదు యాక్చువల్గా. ఎందుకంటే పాన్ బై డెఫినేషన్ మీకు సెక్షువల్ ఇంటర్కోర్స్ చూపించాలి, డెఫినేషన్ ప్రకారం వర్డ్ మీరు వాడితే ఆ పదం అది ఇది కాదు. కానీ నేను ఏం చెప్పినా వాళ్ళకు వాళ్ళు ఊహించుకుని ఇవన్నీ చేస్తున్నారు, అందుకని ఇంకేం చేయలేదు. అదేంటి కానీ ఏకంగా అసలు మిమ్మల్ని మీ కుటుంబం వెలివేసిందంటే ఇటువంటి వాటి మూలంగానే అని కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కేసు. అదే ఇప్పుడు నా కుటుంబం వెలివేయలేదు, ఏంటది పాను నేను తీయలేదు, అది వాళ్ళిద్దరూ వాళ్ళు ఊహించుకుంటూ చెప్తే నేనేం చెప్పను.